కొడాలి నాన్నగారు ప్రెస్ మీట్ గురించి మాట్లాడతాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే మాట్లాడండి, నేను వాళ్ళకి సమాధానం చెప్తా. స్టార్ట్ చేద్దాం. అయ్యా కొడాలి నాన్నగారు, మీ నోరు కాస్త అదుపులో పెట్టుకోండి. పొద్దు పొద్దున్నే కళ్ళు దాగిన కోతిలాగా అరిస్తే మీకంటే నోర్లు మాకు బాగున్నాయి, మేము కూడా మాట్లాడతాము. మీకు జగన్ రెడ్డి ఏంటి, బాగా అర్థమవుతుందా, బాగా వినిపిస్తుంది అనుకుంటా. మీకు జగన్ రెడ్డి గారు చాలా ఇంపార్టెంటే, ఎందుకంటే కోతికి కొబ్బరి చూపించినట్టు మీకు ఇచ్చాడుగా ఒక మంత్రి పదవి, సో మీకు చాలా ఇంపార్టెంట్ అయ్యింటాడు. కానీ మాకెందుకు ఇంపార్టెంట్ అవుతారు, మాకు ప్రజలకు మాకు ఎందుకు ఇంపార్టెంట్ అవ్వాలి? మాకు న్యాయం జరిగినప్పుడు మాకు అందరికీ ప్రజలకి, నేను ఒక సామాన్య మహిళగానే అడుగుతున్నా ఈరోజు, ఏ పార్టీకి సంబంధం లేకుండా మాట్లాడుతున్నాను. మీరు నోరుందని నోరు వేసుకొని మాట్లాడితే ఏంటి అసలు, మీ ఏమన్నారు పొద్దున మాట్లాడుతూ, ఇసుక కొరత లేదా ఏంటి, నీళ్ళలో వరదొచ్చి ఎట్లా ఇసుక ఇవ్వాలంటారా, సిగ్గుందా మాట మాట్లాడడానికి మీకు, అసలు వరదలు వచ్చి నీళ్లు కొట్టుకుపోయిందా కొడాలి నాని, నీళ్లు కొట్టుకుపోయిందా, నా ఇల్లు కొట్టుకుపోయిందా, ఏ విధంగా మాట్లాడుతున్నావు నువ్వు అసలు ఈరోజు ప్రెస్ మీట్లో? వరదలు వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి వరదలు, ఏం మాట్లాడతారు? నోరుందని మాట్లాడిస్తే భయపడాలా మీకు? నోరు ఏంటి, వరదలు వచ్చాయి, ఇసుక ఇవ్వలేకపోతున్నాం, ఏం మీకు అమ్ముకోవడానికి ఇసుక ఉందే? ఇసుక మూటని మీరు, సిమెంట్ మూట డబ్బులు ఎంతైతే అవుతాయో, ఇసుక మూటని రేపు ఫ్యూచర్లో అలాగ మేము కొనుక్కోవాల్సి వస్తుందేమో, సిమెంట్ మూటతో పాటు రేపు ఇసుక కూడా అంత కాస్ట్ పెట్టి కొనుక్కోవాల్సి వస్తుందేమో. ప్రజలు, సామాన్య ప్రజలు ఇల్లు కట్టుకోవాలన్నా, గుళ్ళు కట్టాలన్నా, బళ్ళు కట్టాలన్నా, ఆఖరికి మీ సమాధులు, రేపు సమాధులు కట్టాలన్నా కూడా ఇసుక కావాలి, భవన నిర్మాణ కార్మికుడు కావాలి. ఏ విధంగా మీరు మాట్లాడతారు అసలు, అంత తీసేసి మాట్లాడతారు? ఏమిస్తున్నారు మీరు ప్రజలకి, ఏం చేస్తున్నారు? వచ్చి ఈ తుగ్లక్ పాలన చూడలేక చచ్చిపోతున్నారు ప్రజలు. ఈ మాటలు నిలదీసిన వాడు మీకు చెడ్డోడు అవుతాడా? ఎందుకు చెడ్డోళ్ళు అవుతారు మీకు అసలు? ఈ నోరు తెరిస్తే దత్తపుత్రుడు, ఏం నీ అమ్మ మొగుడొచ్చి పక్కనే ఉండి దత్త తిప్పించాడా? దత్తత పుత్రుడు అంటారు, ఆ పార్ట్నరు, పళ్ళు రాలిపోతాయి ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారిని పార్ట్నరు దత్తపుత్రుడు అన్నాడంటే ఏం తమాషాగా ఉందా మీకు? అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు బెదిరిస్తారా? జగన్ రెడ్డి కుటుంబాలని గురించి ఎవరేం మాట్లాడకూడదు, మీరు మాత్రం ఆయన జీవితంలో లేని ఆడవాళ్ళ గురించి మీరు మాట్లాడతారా? మీకు ఎవరిచ్చారు హక్కు అసలు వేరే స్త్రీల గురించి మాట్లాడడానికి? జగన్ రెడ్డి చిట్టుకేస్తే ఏంటయ్యా ఏమైపోద్ది, అయ్యో నేనెప్పుడు ఏం లేదమ్మా ఇట్లాంటివి, భయమేస్తుంది మాకు. ఇంకా మీకు భయపడే కాలాలు పోయాయి, తాటాకు చెప్పుళ్ళకి ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.